Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu arrest venuka kalipinchani konalu enno. Chandrababu arrest idi nijamena asalu idi sadhyamena ani chaala mandi ippatiki aacharyamtone unnaru. Stelu techukovadamlo prasiddudu ye vicharananu tana daggaraku raanivani samarthudu. ఏం చేసినా వ్యవహారాలను చట్టపరంగా దొరకకుండా చేయడంలో నిపుణుడు అంటూ ఎన్నాళ్ళు సాగిన ప్రచారం ఉత్తదేనా? అంతటి చంద్రబాబు కూడా అరెస్టులకు కేసులకు అతీతుడు ఏమీ కాదా? అమరావతి వంటి పెద్ద పెద్ద కేసుల్లో చంద్రబాబును ఫిక్స్ చేస్తారని అనుకుంటూ ఉన్నారందరూ. కానీ చాలామందికి పెద్దగా అవగాహన లేని ఓ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ చేయడం విశేషమే. పైగా తనను అరెస్ట్ చేస్తారని 2-3 రోజులుగా చంద్రబాబే చెబుతున్నాడు. అంటే పోలీసు విభాగంలో ఏం జరుగుతున్నదో తనకు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉందన్నమాట. ఒక్కసారి గుర్తు చేసుకోండి, 16 నెలల పాటు చెంచల్గూడ జైలులోని ఓ గదిలో తనలో తాను రగిలిపోతూ జగన్ మనసులో ఎన్ని సంకల్పాలు తీసుకుని ఉంటారు. తనను జైలుపాలు చేసిన సోనియా మీద, ఆ కేసులో ఇంప్లీడ్ అయిన టీడీపీ మీద, సదరు టీడీపీ అధినేత చంద్రబాబు మీద ఎంత కోపాన్ని కక్షను పెంచుకుని ఉంటాడు. కాలం అందరికీ ఒకే రకంగా అనుకూలంగా కొనసాగదు కదా. సీన్ కట్ చేస్తే జగన్ సీఎం, తనకు టైం వచ్చింది, కొరడా తీశాడు. ఫలితం ఏమిటంటే ఇప్పుడు చూస్తున్న సీన్లు. ఏదైనా జగన్ జగనే, వైఎస్ఆర్ కాదు. పరిస్థితులు ఎలా ఎదురు తిరిగినా సరే, పరిణామాలు ఎంత ప్రతికూలంగా మారినా సరే జగన్ వెనక్కి పోడు. తను అనుకున్న బాటలోనే వెళ్తాడు. ఎవరు ఏం చెప్పినా వినడు. జగన్ను సరిగ్గా అంచనా వేయడంలో చంద్రబాబు రామోజీ వంటి బ్యాచ్ ఫెయిల్ అయింది. దుర్మార్గం, అప్రజాస్వామికం, కక్ష సాధింపు వంటి మాటల్ని ఎందరు గొంతుంచుకున్నా సరే జగన్ పల్లెత్తు స్పందించడు. దట్ ఈజ్ జగన్. మార్గదర్శిపై కేసులు బిగుస్తున్నప్పుడు, పోలవరం నుంచి రామోజీ వియంకుడిని పీకేసినప్పుడు చంద్రబాబుకు కూడా అర్థమయ్యే ఉంటుంది. ఏమనంటే జగన్ సాధింపుల తుపాకీ తననే టార్గెట్ చేసి టైం కోసం ఎదురు చూస్తోందని. ఈ కేసులో కూడా బలమైన ఆధారాలు సంపాదించి ఆల్రెడీ కొందరిని అరెస్ట్ చేశారు. అప్పుడే ఏపీసీఐడి సంఖ్యలు తన కోసం బయలుదేరుతున్నాయని చంద్రబాబుకు అర్థమయ్యే ఉంటుంది. ఇదేమి అనూహ్య హఠాత్ పరిణామం ఏమీ కాదు. అప్పట్లో జయలలిత పోలీసులు కరుణానిధిని అర్ధరాత్రి లిఫ్ట్ చేసిన సీన్, ఆ కేసులు, ఆయన పెట్టిన కేకలు గట్రా గుర్తొస్తున్నాయి. సౌత్ ఇండియాలో ఇలాంటివి కొత్త ఏమీ కాదు. కాకపోతే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం తొలిసారి. ఈ కేసులు నిలుస్తాయా, జైలు శిక్షలు పడతాయా అనేది వేరే సంగతి. అసలు చంద్రబాబును జగన్ అరెస్ట్ చేయడమే ఓ పెద్ద విశేషం. ఈ కేసులో ఆశ్చర్యం కలిగించేది ఏమిటంటే ప్రొసీజర్ ప్రకారం చంద్రబాబు ఎక్కడా ఎందులోనూ దొరకకుండా జాగ్రత్త పడతాడు. కానీ ఈ స్కీమ్ స్కామ్లో అలా అనాలోచితంగా దొరికిపోయాడు. అసలు ఆ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఏమిటో చాలామంది చెబుతూనే ఉన్నారు. దాని గురించి మళ్ళీ ఇక్కడ ఏకరువు పెట్టడం అనవసరం. కానీ ఇంకాస్త లోతుకు వెళదాం. చంద్రబాబు ఖాతాలో పడాల్సిన పెద్ద కేసులతో పోలిస్తే ఇది చిన్నదే కావచ్చు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయనే ప్రచారం ఉంది కదా. ఈ పవన్ కళ్యాణ్, రాధాకృష్ణ కాకుండా రామోజీ, చంద్రబాబు వంటి పెద్ద చేపలనే జగన్ టార్గెట్ చేశాడు. తనకు వ్యతిరేకంగా తయారవుతున్న కూటమి వేళ్లను ముందుగానే పీకేసే ప్రయత్నమా ఇది? జగన్ బీజేపీ పెద్దలకు చెప్పకుండా ఈ అరెస్టు చేసి ఉండడు. మోడీకి, అమిత్ షాకు కూడా ముందే తెలిసి ఉంటుంది. చంద్రబాబు మీద వాళ్లకు ఏమాత్రం సదభిప్రాయం లేదు. అందుకే చంద్రబాబు ఎంత ప్రయత్నిస్తున్నా సరే మోడీ, అమిత్ షా ఏమాత్రం స్పందించడం లేదు. మోడీ మీద చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, చేసిన నమ్మక ద్రోహం గట్రా వాళ్ళు ఎందుకు మర్చిపోతారు? అందుకే జగన్ను వారించి ఉండరు. జరిగేది చూస్తూ ఉందామని అనుకుని జగన్కే వదిలేసి ఉంటారు. అందుకేనేమో యాంటీ జగన్ కూటమిపై పవన్ ఎంత ప్రయత్నిస్తున్నా సరే జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి మీద మోడీ గానీ, బీజేపీ పెద్దలు గానీ కిమ్మనడం లేదు. అసలు బీజేపీ కూడా జగన్ ప్రయత్నాలకు పరోక్షంగా సహకరిస్తుందేమో. ఎన్నడూ లేనిది చంద్రబాబు ముడుపులు తీసుకుంటున్నట్టున్న మరో కేసులో ఐటీ చురుకుగా దర్యాప్తు చేస్తోంది. దీన్ని బేస్ చేసుకుని ఇక ఈడీ రంగంలోకి దిగొచ్చు కూడా. అంటే ఇవి రాబోయే రాజకీయ సమీకరణాలకు ముందుగానే సంకేతాలు అనుకోవాలి. స్థూలంగా ఒక అంచనాకు రావచ్చు, కేసీఆర్ జగన్ ప్రస్తుతానికి మోడీకి ఎదురూ కావాలి. ఆ స్థూల చిత్రంలో చంద్రబాబు అరెస్టు విచిత్రంగా ఏమీ అనిపించదు. అదే సమయంలో కవిత అరెస్టు జరగదు. జగన్ మీద కేసుల్లో పురోగతి ఉండదు. కార్యకారక సంబంధం అనేది ఒకటి ఉంటుంది కదా. సో చంద్రబాబు అరెస్టుకు జస్ట్ ఆ స్కామ్ దర్యాప్తు మాత్రమే ప్రధాన కారణం కాదు. దాని చుట్టూ ఇన్ని రకాల కోణాలు ఉంటాయి. జైలు గదిలో జగన్లో చంద్రబాబు మీద, సోనియా మీద పెరిగిన కోపం దగ్గర నుంచి మోడీ మీద చంద్రబాబు ప్రదర్శించిన రాజకీయ వైఖరి దాకా చాలా కారణాలు ఉంటాయి. దేన్ని వదిలేయలేం. ఈ పెద్ద రాజకీయ చిత్రంలో స్కిల్ స్కామ్ అనేది ఒక జస్ట్ ఒక తీగ మాత్రమే. ఇక ఎన్ని డొంకలు కదులుతాయో చూడాలి.